ఏపీలో 5 ఏళ్లపాటు పడకేసిన పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ నెల 25వ తేదీ నుంచి వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. పెట్టుబడుల ఆకర్షణ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించి రాష్ట్రంలోని కోట్లాది మంది యువత ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ పర్యటన ముఖ్యోద్దేశం. ఇందులో భాగంగా ఈ నెల 29న లాస్ వేగాస్లోని సీజర్స్ ప్యాలెస్ లో ఐటీ సర్వ్ అలయన్స్ సంస్థ సినర్జీ పేరుతో నిర్వహించే కీలకమైన వార్షిక సమావేశానికి మంత్రి లోకేష్ విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి ఐటీ సేవల పరిశ్రమ నుండి 3000 చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. సినర్జీ 2024 అనేది ముఖ్యంగా ఐటీలో పారిశ్రామికవేత్తలు ఆవిష్కర్తలు కీలక వాటాదారులను ఒకచోట చేర్చడానికి రూపొందించిన ఒక ప్రధాన సదస్సు. యుఎస్ మాజీ ప్రెసిడెంట్లు జార్జ్ బుష్, బిల్ క్లింటన్, సెక్రటరీ హిల్లరీ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓలియరీ, షీలా బే, జాకాస్ వంటి విశిష్ట అతిథులను సినర్జీ హోస్ట్ చేస్తుంది. ఏపీఐటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ల మంత్రిగా పాలనలో సాంకేతికతను జోడించి డిజిటల్ విధానాలను అమలు చేస్తున్న మంత్రి లోకేష్ ను విశిష్ట అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు సినర్జీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ సాంకేతిక రంగాల్లో కీలక వ్యక్తిగా డిజిటల్ ఆవిష్కరణను ప్రోత్సహించడం, స్టార్టప్లకు మద్దతు ఇవ్వడంలో మీ చొరవ ఆర్థికాభివృద్దిలో ఒక బెంచ్ మార్కును ఆవిష్కరించిందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. పాలనలో సాంకేతిక పాత్ర, యువత, వ్యవస్థాపకుల సాధికారతపై సినర్జీ సమావేశంలో మీరిచ్చే విలువైన సందేశం ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఐటీ సర్వ్ అలయన్స్ సంస్థ మంత్రి లోకేష్ కు పంపిన ఆహ్వాన పత్రంలో పేర్కొంది. మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన షెడ్యూల్ విడుదలయ్యింది. దీని ప్రకారం ఈ నెల 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 25వ తేదీన శాన్ఫ్రాన్సిస్కోలో ఒరాకిల్ ప్రతినిధులతో భేటీ అవుతారు. రాష్ట్రంలో పరిశ్రమలకు గల అవకాశాల గురించి పెట్టుబడిదారులు ఎంటర్ప్రైనూర్స్ తో సమావేశమై చర్చిస్తారు. 26వ తేదీన శాన్ఫ్రాన్సిస్కోలో పత్ర, సినర్జీస్, బోసన్, స్పాన్ ఐవో, క్లారిటీ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. భారత కాన్సులేట్ జనరల్తో భేటీ అవుతారు. ఎడోబ్ స్కేలర్ జనరల్ అటమిక్స్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. 27వ తేదీన ఆస్టిన్లోని పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ అవుతారు. 28వ తేదీన శాన్ఫ్రాన్సిస్కోలోని రెడ్మండ్లో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమవుతారు. 29వ తేదీన లాస్ వేగాస్లో ఐటీ సర్ సినర్జీ సదస్సుకు హాజరవుతారు. అమెజాన్, రేవాచర్, సేల్స్ ఫోర్స్, పెప్సికో ప్రతినిధులతో భేటీలు నిర్వహిస్తారు. ఐటీ సర్వ్ సినర్జీ సదస్సులో కీలకో ఉపన్యాసం చేస్తారు. 30వ తేదీన శాన్ఫ్రాన్సిస్కోలో గూగుల్ క్యాంపస్ సందర్శిస్తారు. స్టార్టప్స్, ఎంటర్ప్రెన్యూర్స్ తో భేటీ అవుతారు. ఇండియన్ సిజీ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ సమావేశంలో పాల్గొంటారు. సేల్స్ ఫోర్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 31వ తేదీన జార్జియాలో కుమెయిన్స్ లోని శాన్ మౌంటైన్ లో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటారు. నవంబర్ 1వ తేదీన న్యూయార్క్ చేరుకుని అక్కడ పెట్టుబడిదారులతో సమావేశమవుతారు.